జగన్మోహన్ రెడ్డి కడప కోటను ఆ లేడీ ఫైర్ బ్రాండ్ బద్దలు కొట్టబోతున్నారా? ఆ లేడీ ఫైర్ బ్రాండ్ నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఒక లేడీ ఫైర్ బ్రాండ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచు కోటని బీటలు వారబోతున్నాయా, ఆయనకి భయాందోళన కలిగిస్తున్నాయా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీంట్లో ముసుగులో గుద్దులాటేముంది. వాళ్ళ సొంత చెల్లెలు శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మూలాల నుంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంకృత అపరాధంతో వాళ్ళ పార్టీ శ్రేణుల్లో సృష్టిస్తున్న అయోమయ నేపథ్యంలో, వాళ్ళ శాసనసభ్యుల భవిష్యత్తులో పట్ల తలెత్తుతున్న సంక్షోభ నేపథ్యంలో ఇవాళ శర్మిల గారి ఎంట్రీ వైఎస్ఆర్ పార్టీకి 100 రూపాయలు ముచ్చెమట్లు పట్టేస్తుంది అనేది వాస్తవం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి ప్రతి సందర్భంలో అడుగులు అడుగు వేసిన శర్మిల గారు, ఆయన గెలుపుకి దోహదం చేసిన శర్మిల గారు, వైఎస్ఆర్ పార్టీ మనుగడ ఉనికిని సుసాధ్యం చేసిన శర్మిల గారు. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుపాలయ్యారు. ఆయన మీద చాలా గంభీరమైన ఆరోపణలు నమోదైనవి, 1000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారు అని చెప్పి నిర్ధారణ చేసి సిబిఐ ఆయన మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పలచనబడుతుంది, ప్రజల్లో ఒక అవినీతిపరుడిగా చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇక భవిష్యత్తులో మనుగడ సాగుతుందా? ఎందుకంటే ఆ రోజు కొత్తగా పార్టీ ఏర్పడింది, కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి పార్లమెంటు సభ్యుడిగా ఆయన, ఎమ్మెల్యేగా వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్రమించిన పదవులకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు వాళ్ళిద్దరే, పార్లమెంటు సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు. అంటే ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్న అతి చిన్న పార్టీ ఆ రోజున. అటువంటి సందర్భంలో ఈయన తీసుకెళ్లి లోపలేశారు, 1000 కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారు అని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఈయన వ్యక్తిత్వం, ఈయన వైఖరి, ఈయన నైజం ఇవన్నీ చర్చనీయాంశంగా మారినాయి. ఇంతటి అవినీతి పరుడు అవుతుందని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో అప్పుడు ఈ శర్మ గారు అనే చెల్లెలు, నా అన్న అమాయకుడు, నా అన్నని అక్రమంగా నిర్బంధించారు, తప్పుడు కేసులు బనాయించారు, మా నాన్నగారు చనిపోయి ఉన్నారు కాబట్టి ఈరోజు మా అన్న మీద ఇటువంటి కేసులు నమోదు చేశారు, మా నాన్నగారు బతుకున్నంత వరకు మమ్మల్ని ఆహా ఓహో అన్నారు, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు కాబట్టి మా మీద ఇటువంటి నేరారోపణలు చేస్తున్నారు అని చెప్పని ఆమె వాళ్ళ నాన్నగారు అనే ఆ ఎమోషన్ని తన అన్న వైపు క్యారీ చేయడంలో 100 రూపాయలు సఫలీకృతం అయ్యారు. ఆమె చేసిన పాదయాత్ర 1000 కిలోమీటర్ల పాదయాత్ర. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తలపించే విధంగా ఆ పార్టీకి ఒక ఐడెంటిటీ, ఒక నాయకురాలుగా తను తను ఎమర్ చేసుకున్నారు ఆయన. ఆ సందర్భంలో ఆ శ్రేణులకు ఒక ఆలంబనగా దొరికింది ఆమె. పార్టీ ఇక ఉండదు, ఇక ఈ పార్టీ పుట్టిమొనగటం అనుకున్న స్థాయి నుంచి సజీవంగా పార్టీని నిలబెట్టింది ఆమె. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు 2019 ఎన్నికల దాకా ఆమె ప్రచారాన్ని వాడుకున్నారు, ఆమె సర్వీసెస్ని అన్ని స్థాయిల్లో ఉపయోగించుకొని ఒక రకంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆ రోజు 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. మొత్తం 17 స్థానాలకు ఎన్నిక జరిగినాయి. విజయనగరం జిల్లాలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఒక నియోజకవర్గానికి, అది కాకుండా 16 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు జరిగితే ఆ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే ఒకటి తప్పించేస్తే మిగిలిన 16 చోట్ల తెలుగుదేశానికి డిపాజిట్ రాలా. ఒంటరిగా పోరాటం తల్లి కూతురు వీళ్ళిద్దరే చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మెగాస్టార్, అత్యంత ప్రజాకర్షణ కలిగిన నటుడు, ఆయన కూడా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. చేసినా కూడా తెలుగుదేశానికి అయితే డిపాజిట్లు కూడా దక్కల, 16 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవగలిగింది. ఇటువంటి నేపథ్యంలో సజీవంగా ఆ పార్టీని నిలిపిన శర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం దక్కిన తర్వాత ఖచ్చితంగా ఆమెకు అన్యాయం చేశారు, వివక్ష ప్రదర్శించారు, ఆమెని విస్మరించారు. ఇది ఆమెకు అన్యాయం జరిగిందన్న భావన సమాజంలో ఉంది. కాకుండా ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే శర్మిల గారు గుడ్డిగా అన్నం సమర్థించారు, ఆయన చేసిన ప్రతి తప్పుని భుజాన వేసుకున్నారు, ఆయన అమాయకుడిగా చిత్రీకరించారు. ఇవాళ
పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న లోపభూయిష్ట విధానాలను ఇప్పటిదాకా ప్రశ్నించలా ఆమె తెలంగాణకు పరిమితం అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక దగ్గర సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో ఆల రామకృష్ణారెడ్డి ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిన్నటిదాకా అత్యంత లాయల్టీ ప్రదర్శించిన ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా నేను శర్మల గారితో నా ప్రస్థానం మొదలు కాబోతుంది అని చెప్పని ప్రకటించిన నేపథ్యంలో ఇదే బాటలో ఇంకెంతమంది పయనించబోతున్నారు, ఇంకెంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వివిధ హోదాల్లో ఉన్నాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి శర్మల గారి నుంచి రాజకీయ ఆశ్రయం పొందబోతున్నారు అన్న చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. వైసీపీ పార్టీలో ప్రకంపనలకు కారణం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా షేక్ చేస్తున్న అంశం ఇది. కాబట్టి ఏంటంటే ఎందుకు ఇక్కడ 2019 ఎన్నికల్లో ఆయనకి సహకరించిన సమర్థించిన ఆయనకి ఓట్లేసిన చాలా వర్గాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు పట్ల విసిగి వేసారి విరక్తి చెంది దూరం జరిగి ప్రతిపక్ష పార్టీలకు చేరువవుతున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి, ప్రతిపక్ష పార్టీలు గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేసి ఇవాళ ఈ రెండు పార్టీలు కలిపి పోటీ చేయబోతున్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆల్రెడీ ఈ రెండు పార్టీల దిశగా పోలరైజేషన్ అయిపోతుంది, కన్సాలిడేట్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతుంది, ఆ పెరుగుతున్నది ఈ కూటమికి జతపడుతుంది. అదే సందర్భంలో పోయిన ఓట్లు పోగా ఈ మిగిలిన ఓట్లలో కొంతమంది ఈ టికెట్లు ప్రాతిపదికగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు పయనించినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సంతానంగానే చలామణైన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంకొక రాజశేఖర రెడ్డి గారి సంతానం శర్మల రూపంలో ఒక థ్రెట్ ఎదుర్కోవటం అనేది అందులో సొసైటీలో ఆల్రెడీ ప్రూవెన్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ శర్మల, ఆమెం అనామకురాలు కాదు. కాబట్టి ఎంతో కొంత స్థాయిలో ప్రభావితం చూడడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న ప్రతి నాయకుడు ఈ కూటమికి దగ్గరికి కాలేరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి నీడలో ఉండి నిన్నటిదాకా ఇష్టారీతన ఈ కూటమిని దూషించారు. ప్రజలకి పట్ల ప్రజల నుంచి కూడా సానుకూలత లేని వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళకున్న ఆ కామన్ ఎజెండా కాంగ్రెస్ మూలాలు శర్మ గారు వైపు పయనించడానికి ఆస్కారం ఉంది. ఆ పయనించిన నేపథ్యంలో వీళ్ళందరికీ రాజకీయ ఆశ్రమం అల్టిమేట్ డెస్టినీగా కాంగ్రెస్ పార్టీ శర్మ గారు మిగలటం ఖాయం. ఎంత స్థాయిలో అయినా ప్రభావితం చూపని రేపాళ్ళు, అంతటి స్థాయిలో అది వైసీపీ పార్టీకి బొక్కబెట్టడం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనకు వెనక తిరిగిన చాలా వర్గాలు దూరమయ్యి ప్రతిపక్ష కూటమికి చేరువైపోయారు. యువత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దాన ప్రభావంతో ఆయన కల్పిస్తానన్న అద్భుత భవిష్యత్తు ఆయన అరిచేతుల్లో ఇంద్రధనస్సులు చూపించారు వాళ్ళకి. అది ఇంద్రధనస్సు అది మన కళ్ళకే కనిపిస్తుంది, అది ఫిజికల్గా ఉండదు అనేది రియలైజ్ అవడానికి యువతకి 4.5 సంవత్సరాల కాలం పట్టింది. ఇవాళ యువత రియలైజ్ అయ్యారు ఇటువంటి నాయకుడిని కాదు మనం కోరుకుంది, ఇతను కాదు మనకు భవిష్యత్తును సుస్థిరం చేయగలిగే వ్యక్తి అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ప్రతిపక్ష కూటమికి చేరువ అయిపోయారు. మద్యపాన నిషేధం వాగ్దానాన్ని నమ్మి ఆయన వెనక ర్యాలీ అయిన మహిళలు వాళ్ళు వంచనకు గురయ్యామన్న రిలీజ్ భావనకు వచ్చేసారు. వాళ్ళు ప్రతిపక్ష కూటమిని ఆదరించుతున్నారు ఆల్రెడీ. దళితులు ప్రధానంగా ఉద్యోగులు ఉద్యోగ వర్గాలు 2019 ఎన్నికల్లో చాలా కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు దోహదం చేశారు. ఆయన మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, ఈ వాగ్దానాల జడివానలో ప్రభావితులై వాళ్ళు ఆయనకి గెలుపుకి దోహదం చేశారు. ఇవాళ ఆ వర్గాలు ప్రధానంగా ప్రతిపక్ష కూటమికి చేరువవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనుకున్న ప్రతి వర్గం ప్రతిపక్షానికి చేరువవుతుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు 100 రూపాయలు కూటమికే పడతాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బకొట్టాలి, మా రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు ఈయన, మా అంటే ఆయన ఎట్లయితే నా అనే అహంలో ఉంటాడో ఈ ఎమ్మెల్యేలు కూడా మా అనే అహంలో వాళ్ళు ఉంటారు. ఎంతో కొంత స్థాయి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఒక ఈగో ఉంటుంది కదా, వాళ్ళ మాట వినే శ్రేణులు కూడా ఉంటారు కదా, వాళ్ళని ఎంత స్థాయిలో వాళ్ళు ప్రభావితం చేసినా సరే అది వైసీపీ పార్టీకి పెనుముప్పుగా మారడం ఖాయం. ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న వైవి సూబ్బారెడ్డి గారిని రాయబారం పంపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రాయబారాలకి ఈ భారాలు ఈ పప్పులేం ఉడకో, నా కష్టకాలంలో మీరు వచ్చి నిలబడ్డారా, ఆయన నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు అండగా ఏమైనా వచ్చారా, నా తరఫున ఆయన దగ్గరికి రాయబారాలు చేశారా, ఇవాళ అతనికి ఇన్కన్వీనియన్స్ ఎదురవుతుంది అనగానే మీరు నా దగ్గరకు వస్తున్నారు, ఈ పప్పులు గిప్పులేం ఉడకో, ఎవరి పనాలు చేసుకోండి, నా మాన నన్ను బతకనండి అని చెప్పని ఆమె సూటిగా స్పష్టంగా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది మరింతగా ఆ పార్టీలో ప్రకంపనలకు కారణమవుతుంది. ఖచ్చితంగా
మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే శర్మ గారు కనుక రేపు కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె స్వయంగా కనుక పోటీకి సిద్ధపడినప్పుడు అది వైఎస్ఆర్ పార్టీని 100 రూపాయలు దెబ్బతీయటం ఖాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత బలమైన ప్లాట్ఫామ్ ఆ జిల్లా ఇచ్చింది. వాస్తవంగా ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం తర్వాత అక్కడ ఉన్న 10 సీట్లు 9 సీట్లు తెలుగుదేశం గెలిచినా కూడా ఒకే ఒక సీటు రాజశేఖర రెడ్డి గారు గెలవగలిగారు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి పూర్తి ఒక కంచుకోట్లాగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మలుచుకోగలిగారు. ఇవాళ ఆ పరిస్థితులు మొత్తం తలకిందులవడానికి ఆస్కారం ఉంది. ఒక రకంగా ఎంటైర్ రాయలసీమ 52 స్థానాలుంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. ఇవాళ ఆ పరిస్థితుల పరిణామాలు మొత్తం మారిపోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ గెలవడానికి ఎంత పర్సంటేజ్ అవసరమో ఓడిపోవటానికి కూడా ఆ పర్సంటేజ్ డిక్టేట్ చేస్తుంది టర్మ్స్ రేపటి రోజున. ఇవాళ శర్మిల గారి రూపంలో అది పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కూడా అవసరంలా. ఇవాళ ఆల్రెడీ వ్యతిరేక ఓటు కూటమి వైపు పోలరైజ్ అవుతుంది. శర్మిల గారి వల్ల ఇంకొక 3-4% కనుక చీలిక జరిగితే చాలు వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 స్థానాల కంటే కూడా తక్కువగా ఘోరమైన ఫలితాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.